ദൈവം അത്ഭുതം മണലിനും ഇപ്പോഴത്തെ കാപ്പാടിനെ അവിടെ ദൈവനിക്ക് സ്തോത്രം. ഹല്ലേലൂയ. യേശു ക്രിസ്തു യേശയ്യ തന്റെ രക്തം ദ്വാരാ തന്റെ വാക്യം ദ്വാരാ ആത്മ ദ്വാരാ മണലിനും ദൈവം അത്ഭുതം കാപ്പാടിനെ അവിടെ ദൈവനിക്ക് സ്തോത്രം. ഇങ്ങാ കൂടെ തപ്പകുണ്ടാ കാപ്പാടി నడిపిస్తారు కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం ఒక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళదాం. మొదటి యోహాను 3:8 ఇలాగ రాయబడింది, అపవాది లేదంటే సాతన్ మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లేదంటే సాతన్ యొక్క క్రియలను లయబరుచుడకే దేవుని కుమారుడు ప్రదేశమయ్యాను. దేవునికి స్తోత్రం. సాతను మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. సాతను యొక్క క్రియలను లయపరచుడకే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రదేశమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుమారుడు ప్రదేశమయ్యాను అంటే యేసుక్రీస్తును తండ్రి దేవుడు పంపించాను సాతను క్రియలు సంపూర్ణంగా లయపరచడానికి. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మనం దేవుని సన్నిధిలో మనం వచ్చిన రక్షణ పొందిన క్రీస్తునందు ప్రియులారా, మనం దేవునితో మనం మాక్సిమం మన దేవునితో అడగాలి అనమాట. దేవునికి స్తోత్రం. మాక్సిమం మనుషులతో అడగడం తప్పు కాదు, కానీ ఆ యొక్క స్థాయికు వెళ్లకుండా ఉండే బాగుంది. దేవునికి స్తోత్రం. వెళ్ళిన తప్పు కాదు. ఒకవేళ మనుషులతో మనం కొన్ని విషయాలు మనం అడగలైతే కొన్నిసారి మనకు దొరుకుతాయి, కొన్నిసారి మనకు దొరకలేదు. కాబట్టి ఒకవేళ మనకు దొరకలేదని అలాగ ఉన్నప్పుడు మనం బాధపడవద్దు, నిరాశపడవద్దు, కోపం రావద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కోపం వచ్చి ఆ రిలేషన్షిప్ కట్ అయిపోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో అది ఎక్కువ చూస్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని కుమారుగా కుమార్తెగా మన దేవునితో అడగాలి, అంటే దేవునితో మన విషయాలు తెలియపరచాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని నుండి విశ్వాసంతో పొందుకొని ఒక స్థాయికి మన ఆత్మీయ జీవితం ఎదిగినట్టు ప్రేలర్ దేవుడు కృప చూపినాక. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అది స్పష్టంగా నేర్పిస్తుంది మనకు. 2 పేతురు 3:3 రాయబడి, దేవుని శక్తి వలన జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటి మనకు దయచేసే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైనా మనుషులు ప్రియులారు ఏదైనా మనకు ఇవ్వలేదు అంటే మనం బాధపడవద్దు. చాలాసార్లు మనుషుల నుండి మనకు కొన్ని వారు మనకు సహాయం చేస్తాడని, వారు హల్లెలూయా మనకు ఏదైనా సహాయం చేస్తాడని, ఏదైనా మనకు ఇస్తాడని మనం అనుకున్నారని. కానీ ప్రియులారా, మన మనసు దేవుని మీద పెట్టాలి అనమాట. మన మనసు దేవుని మీద పెట్టడం మంచిది. దేవుళ్ళు ఆధారం ఆశ్రయించుడ మేలు. మనుషులు ఆధారం ఆశ్రయించుడ కంటే జీవం కలిగిన దేవుళ్ళు ఆశ్రయించుడ ప్రియులారా మనకు మేలు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ వాక్యానుసారంగా బ్రతకడం ప్రియులారా మనకు మంచిది. ఎందుకంటే దేవుళ్ళు ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనకు అడుగువాటి అన్నట్టుగాను ఊహించువాటి అన్నట్టుగాను తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. ఇంకా ప్రియులారా, మన దేవునితో మన ప్రార్థన చేసినప్పుడు, దేవునితో మనం విషయాలు తెలియపరుస్తున్నప్పుడు, దేవునితో మనం సహవాసం చేసినప్పుడు ప్రియులారా మనం కూడా మారుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. మనుషులతో అడిగి పొందుతున్న వారు రూపాంతరం వారి ప్రాణంలో రావడానికి అవకాశం తక్కువ ఉన్నాయి. కానీ ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రభుతో మాట్లాడుతున్నారు, ప్రభుతో మాట్లాడడానికి సమయం గడుపుతున్నప్పుడు, ప్రభు వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభుతో సమయం గడుపుతున్నప్పుడు మనం మారుతాయన్నమాట. దేవునికి స్తోత్రం. మన ఆత్మ మనిషి బలపరచబడితే మన ప్రాణంలో ప్రాణ నూతన పరచబడతాయి అనమాట. మన ఆలోచన విధానాలు మారుతాయి అనమాట. మనలో చేంజ్ వస్తాయి. ప్రభుతో మనం సమయం గడుపుతున్నప్పుడు మనం జీవితం మారుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా, చాలా మనుషులు అందరు కాదు, కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా గొప్ప ఆశ కలిగిన వారు ఉన్నారు. ప్రత్యేకంగా దేవుని సేవలో కానీ గొప్పగా వాడబడాలని చాలా కోరిక కలిగిన వారు ఉన్నారు. కోరిక మంచిది, కానీ దానికి తగినట్టు మన ప్రాణం కూడా నూతన పరచబడాలి. ఆత్మ మనిషి బలపరచబడాలి, ప్రాణం కూడా నూతన పరచబడాలి. దానిలో ప్రాముఖ్యంగా ఎక్కడ తప్పిపోతున్నంటే చాలా విషయాలు ఉండవచ్చు. దానిలో కొన్ని విషయాలు ప్రియులారా మనం చూసానంటే కొందరికేమో గర్వం వస్తున్నాయి. గర్వం దేన్ని బట్టి వస్తున్నాయంటే అంటే డబ్బు ఎక్కువ ఉండవచ్చు, దేవునికి స్తోత్రం. లేదా ఆస్తి ఎక్కువ ఉండవచ్చు, దేవునికి స్తోత్రం. ఇంకా అందం ఎక్కువ ఉండవచ్చు, దేవునికి స్తోత్రం. లేదంటే మనుషులు చాలా మంది సపోర్ట్ చేయడానికి, అంటే మనుషులతో ఎక్కువ మంది సహవాసం ఉండవచ్చు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భూపరమైన విషయం మీదే గర్వించుకొని బ్రతకడం లేదు. లేదంటే లోకానుసరమైన జ్ఞానం ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి గర్వం
గర్వం ప్రియులారా ఉన్న వ్యక్తులు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది వారు తప్పకుండా తగ్గించబడతారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుని సన్నిధిలో తగ్గించేవాడు హెచ్చింపబడతాడు. కానీ లోకానుసరమైన మెటీరియల్ బ్లెస్సింగ్స్ ని బట్టి హెచ్చించుకొని ఉన్న వ్యక్తులు దేవుని సన్నిధిలో తప్పకుండా తగ్గించబడతాయని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి గర్వం నుండి ప్రియులారా విడుదల పొందాలి అంటే ప్రార్థన చేయాలి, అంటే వాక్యంలో ఆధారపడాలి. ప్రభు సన్నిధిలో తప్పకుండా సమయం గడపాలి. అంటే మన మనసు అంటే దేవుని మీద ఆధారపడాలి, డబ్బు కంటే మన దేవుని మీద ఆధారపడాలి. ఇంకొకటి ప్రియులారా మనం చూసినట్లయితే అవిధేయత అనమాట. అవిధేయత అంటే దేవునికి లోబడలేని ఒక మనస్తత్వం. దేవునికి స్తోత్రం. ఐ మీన్ స్పిరిచువల్ గా దేవుడు అనుగ్రహించిన స్పిరిచువల్ లీడర్షిప్ గాని దేవునికి గాని అలా లోబడాల్సిన ఆమె అధికారులకు లోబడలేని పరిస్థితి అనమాట. కాబట్టి దాని నుండి ప్రజలారా బయటపడాలి, అంటే విధేయత కలిగిన వారుగా మార్చబడాలి. కాబట్టి విధేయత లేదు అంటే వారు ఐ మీన్ కోరిక ఉండవచ్చు కానీ దేవుని చేత ఐ మీన్ పూర్తి వాడబడలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే విధేయత కలిగి అంటే దేవుని స్వరం విని దానికి లోబడతారో వారిని ప్రభు ప్రియులారా గొప్పగా దేవుడు వాడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి విధేయత కావాలి అంటే కూడా స్తోత్రం మనకు డబ్బు ఇచ్చినా అది రాదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత ఖర్చు పెట్టినా డబ్బు ఇచ్చినా అది వచ్చేది కాదు. కాబట్టి అది ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభుతో మనం సమయం గడపాలి. ఇప్పుడు ప్రభుతో సమయం గడపకుండా కోరికలు మంచిది కానీ కోరికకు తగినట్టు ప్రియులారా మనం దేవుని మంచి కోరికలు మంచిది కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్న కోరికలు మంచిది కానీ దానికి తగినట్టు ప్రార్థన జీవితం అవసరం, వాక్య ధ్యానం అవసరం, అంటే రూపాంతరం అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి వారు సేవలు గొప్పగా వాడబడాలని ఆశ కలిగి ఉన్నాం కానీ వారు ఇంకా లేట్ అయిపోతున్నారు. ఇప్పుడు దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వారిలో రూపాంతరం లో వారు తక్కువ స్థాయిలో ఉంది, అంటే ప్రార్థన జీవితం లేదనమాట. ప్రార్థన ఉండవచ్చు, పేరు కొరకు అలవర్తు ప్రార్థనలు ఉంది కానీ దేవుడు కోరుతున్న ప్రార్థనలు లేదు. కాబట్టి విధేయత అలా గర్వం అవిధేయత గర్వం దాని నుండి బయటపడలేని పరిస్థితి అనమాట. దాని నుండి ప్రజలు బయట రావాలి, తిరుగువాడు స్వభావం నుండి బయట రావాలి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది ఇస్రాయేల్ ప్రజల్లో అంటే తిరుగుబాటు చేసిన వారందరూ కూడా దారి మధ్యలో వారు హల్లెలూయా హతమైనటువంటి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే వారు కనాన్ ప్రాంతం వారు పొందలేదు, వారు వెళ్ళలేదనమాట. కాబట్టి ప్రజల తిరుగుబాటు స్వభావం అవిధేయత గర్వం దేని నుండి బయటపడాలి అంటే తప్పకుండా ప్రభుత్వం సమయం గడపాలి అనమాట. దేవునికి స్తోత్రం. సరే ప్రియులారా మనం చదివిన వాక్య భాగం మనం చూసినట్లయితే అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క లేదంటే సాతాను క్రియలను లేపరుచుడికి దేవుని కుమారుడు ప్రదేశమాయను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది వ్యక్తుల్లో సాతాన్ పనిచేస్తుంది, కుటుంబ జీవితాలు పడైపోతున్నాయి. నేను నిన్న ఒక వ్యక్తి ఒక ఇది ప్రార్థన విషయం నేను నాతో చెప్పినది వారు ఒక పాప అంటే పెళ్లి అయిపోయింది అనమాట. ప్రేమ ద్వారా పెళ్లి అయిపోయింది. పెళ్లి అయింది, ఇద్దరు పిల్లలు పుట్టామనమాట. పిల్లలు పుట్టాము తర్వాత ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా సొంత ఇంటిలో స్త్రీ లేదనమాట. తన భార్యను బయటకు పంపించాను అనమాట. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ఇద్దరు పిల్లలు కూడా లేదనమాట. పిల్లలు ఆమె భర్త వారు హల్లెలూయ అక్కడ పెట్టాడనమాట తన సొంత ఇంటిలో. ఈ స్త్రీ ఏమో హల్లెలూయ స్తోత్రం తన అమ్మ దగ్గరికి వచ్చామనమాట స్తోత్రం. కాబట్టి పిల్లలను పంపడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద ఇద్దరు ఐ మీన్ ఆడపిల్లలు అనమాట. పెద్ద పాపకు 12 వయసు అనమాట, చిన్న పాపకేమో 4 వయసు. కాబట్టి ఆ పిల్లలు తల్లి యొక్క ప్రేమ దొరకకుండా అంటే అది అనుభవించకుండా వారు ఎదుగుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. చూడండి, అది మాత్రం కాకుండా ఈ పెళ్లి అయిన మా స్త్రీకి కూడా రోగం కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైతే ఓకే ఉంది కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి ఈ అపవాది ప్రియులారా కుటుంబ జీవితాలను పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అంటే రిలేషన్షిప్ ను కట్ చేయడానికి దయ్యాలు దాని వెనక ప్రియులారా దయ్యాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని వాక్యం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన సమస్యలు ఉన్నప్పుడు కాదు, చాలా మంది ఉన్నారు సమస్యలు ఉన్నప్పుడు ప్రభు దగ్గర వస్తాడు, ప్రభు విడిపించము, ఏదైనా రోగాలు ఉన్నప్పుడు, ఏదైనా దారిద్ర్యం ఉన్నప్పుడు, ఏదైనా టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏసయ్యా అని సహాయం అడుగుకొని వచ్చి బ్రతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కాదు, సమస్యలు లేనప్పుడు కూడా ప్రియులారా ప్రభుత్వం ఉన్న సహవాసం అని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సమస్యలు వచ్చినప్పుడు కాదు, చాలా మంది సమస్యలు వచ్చినప్పుడే ప్రభువుని జ్ఞాపకం చేస్తాడు, తప్పు కాదు. కానీ సమస్యలు రాకముందు
హల్లెలూయా అబవాది ఆమె హల్లెలూయా సమస్యలు తీసుకొని రాకముందు సోదరులు తీసుకో ఆమె తీసుకొని రాకముందు మన ప్రభుత్వ సహవాసం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇద్దరు మనం ఎన్కరేజ్ చేయాలి. కానీ మనం హల్లెలూయా ఇప్పుడు మనం అందరం వాక్యం నేర్చుకున్నారేమో, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యం నేర్చుకున్నారు. కానీ మన పిల్లలు ఒక సంగతి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా మన వారు ఒక సంగతి, వారు చక్కని ఆరోగ్యంతో ఉంది, మంచిగా ఉంది, చక్కని ఆహారాలు అన్ని ఉన్నాయి కాబట్టి స్తోత్రం. ఎప్పుడైనా వారు దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని అనుకొని మనం ఉన్నారేమో. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత త్వరగా మనం ఆమె సువార్థమైన రక్షణ పొందుకోవడం, ఎంత త్వరగా మనం పరిశుద్ధాత్మతో కలిసి యేసుతో కలిసి బ్రతకడం, ప్రియులారా యేసుక్రీస్తును కలిగి ఉండడం మంచిది అనమాట. ఎంత త్వరగా దేవుని యొక్క వాక్యాలు మన ఆత్మలో మన హృదయంలో నింపుకోవడం మనకు మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ప్రతి ఒక్కరు నింపుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనం అనుకున్నాం తొందర మాత్రమని కాదు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం ఈ మాటలు ప్రియులారా ప్రార్థన వరకు పరిశుద్ధాత్మ సహాయం ఒకటి మన రక్షణ పొందాలి, అలాగే అంటే యేసుక్రీస్తుని మనం కలిగి ఉండాలి. ఒకటి మన వాక్యం మన హృదయంలో మనం అనుదైనం నింపుకోవాలి, ప్రతి ఒక్కరు దింపుకోవాలి. దేవునికి స్తోత్రం. దాని కొరకు తప్పకుండా సమయం కేటాయించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ప్రియులారా మన హృదయంలో ఉంటే మన ఆత్మలో అది జీవము ఆత్మ లాగా మార్చబడాలి, అలాగే ఉంటే అది తప్పకుండా మనకు బెనిఫిట్, మన ద్వారా ఇద్దరులకు బెనిఫిట్ అనమాట, లైఫ్ లాంగ్ బెనిఫిట్ అనమాట, ఇంకా నిత్య మేలు కూడా అనమాట, నిత్య ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా ఈ వాక్యం మన హృదయంలో మనం నింపుకోవాలి. మనం మాత్రం కాదు ఇద్దరులు మనం ఎన్కరేజ్ చేసుకోవాలి. వారు మంచిగా అలా మంచిగా ఉన్నప్పుడు వాక్యం ప్రార్థన వరకు చదవండి, వినండి, ధ్యానించుకోండి, ఎక్కువ మనం నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రియులారా నింపుకోవాలి దేవునికి స్తోత్రం. ఎందుకంటే వ్యక్తిపరమైన సోదరులు వచ్చినప్పుడు, మన సాతన్ ఒక సోదరులు వచ్చినప్పుడు వారు ఈజీగా దాన్ని జయించి ఆమె జయించుకోవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే భర్త గాని భార్య గాని మనం చూసినట్లయితే, లేదంటే సహోదరి సహోదరుడు కానీ మనం చూసినట్లయితే వాడు ఆత్మ మనిషి బలం లేదు కాబట్టి, లేదంటే క్షమించే విషయాలు తెలియలేదు కాబట్టి, లేదంటే సాతన్ చెప్తున్న అబద్ధాలను ఎలాగే సత్యం ద్వారా అంటే దాన్ని ఎలాగే జయించుకోవాలని తెలియలేదు కాబట్టి దాని వెనుక శత్రువైన సాతన్ పనిచేస్తుంది అని కూడా తెలియలేకుండా మనుషులు అంటే రక్త మాంస అంటే మనుషులు మనుషులతో ఫైటింగ్ జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇది దాని నుండి బయటపడాలి అంటే మన వాక్యం నేర్చుకోవడమే, వాక్యం నేర్చుకోవడం, వాక్యంతో మనం నింపబడమే, పరిశుద్ధాత్మ నింపదల మనం అనుభవించడం, పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతకడం. ఇప్పుడు ఇది ఒక్క మనిషి కాదు, ప్రతి ఒక్కరు ఈ యొక్క ఐ మీన్ పరిశుద్ధ గ్రంథం చదవడం మంచిది, బైబిల్ చదవడం మంచిది, బైబిల్ చదవడం పరిశుద్ధాత్మతో కలిసి ధ్యానించుకోవాలి, నేర్చుకోవాలి. వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడినట్టు పరిశుద్ధాత్మతుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయజేయనక. చూడండి, ఇది కేవలం కొందరికి మాత్రం కాదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకటి సత్యం, ఇప్పుడు ఎవరైతే ఈ వాక్యం పొందుతారో, ఎవరైతే ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఈ వాక్యం ఐ మీన్ భుజిస్తారో, వాక్యం ఐ మీన్ సొంతగా అది హల్లెలూయా ఐ మీన్ వారు పొందుతారో, వారికి తప్పకుండా ప్రియులార జయముంది, స్తోత్రం. ఇప్పుడు మిగిలిన వారి యొక్క సంగతి స్తోత్రం, హల్లెలూయా. మిగిలిన వారి యొక్క సంగతి ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులార మనం మాత్రం జయంతో బ్రతకడం మాత్రం కాదు, ఇద్దరు కూడా సంగతి కూడా ప్రియులార మనం గుర్తించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార మనం ఎంకరేజ్ చేయాలి వాక్యం చదవడానికి, ప్రార్థన ప్రాముఖ్యంగా రక్షణ పొందుకోవడానికి, యేసుక్రీస్తును కలిగి ఉండడానికి కొరకు మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అపవాది క్రియల నుండి, అపవాది అంటే సాతన క్రియల నుండి విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తుకు మాత్రం సాధ్యం అనమాట. దేవునికి వేరే ఎవరికు సాధ్యం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లేదంటే సాతాను క్రియలను లేపరిచడకే దేవుని కుమారుడు ప్రదేశ మాయను, అలాగే యేసుక్రీస్తు తన బ్రతుకు బ్రతికినంతకాలం సాతాను క్రియలు లేపరుచుకొని బ్రతికాము. అలాగే సిలువలో ప్రాణం పెట్టినప్పుడు సాతాను యొక్క శిరస్సు అంటే అధికారం కూడా పూర్తిగా దేవుడు తొలగించాం, సాతాను మిరాయిదులుగా చేశామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు సాతాను జయించామన్నమాట పూర్తిగా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుకు హృదయం మీన్ అనుగ్రహిస్తారో, అలాగే యేసుక్రీస్తుకు హృదయం ఓపెన్ చేస్తాడో, అలాగే హృదయంలో యేసుక్రీస్తుకు చోటిస్తాడో వారికి ప్రియులారా జయం ఉంది. ఇప్పుడు హృదయం యేసుక్రీస్తు అంటే మన సువార్థం రక్షణ పొందడం మాత్రం కాదు, మన వాక్యంతో మన హృదయం నింపుకోవాలి, లేదు వాక్యంతో మన హృదయం నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం నింపబడుతున్న కొలది, నింపబడుతున్న కొలది తప్పకుండా మనం బలవంతంగా మార్చబడుతుంది. ఈజీగా మనం ఈ సాతాను యొక్క తొందరలను మనం ఐ మీన్ ఆ తందరాలు మనం చేస్తే అనమాట. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ సాతాను యేసుక్రీస్తు ఓడించామనమాట. అండ్ ఈ సాతాను ఒక తందరాలను మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం ఈజీగా మనం జయించుకోవాలి. ప్రదత్తి
కాబట్టి ఇప్పుడే ఇప్పుడు ఇలా కాబట్టి మన సమస్య వచ్చినప్పుడు కాదు, సమస్య రాకముందే మనం వాక్యంతో మనం నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా మటుకు మన సమస్యలు వచ్చినప్పుడే దేవుని గుర్తిస్తారేమో, దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే మనం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా సమస్య రాకముందే మనం మన అడ్వాన్స్ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనం చూస్తున్నట్టే అంత అడ్వాన్స్ గా చేసిన దేవుడు మనం ఆది గండంలో మనం చూస్తున్నట్టే దేవుడు ఆ మనిషిని నరిని సెట్ ఆమె నిర్మించక ముందు ఆమె మనిషి కొరకు కావాల్సిన అంత సిద్ధపరిచామనమాట. ఇప్పుడు సిద్ధపాడు ముందు మనం చూస్తున్నాం. హల్లెలూయ. నరిని కొరకు కావాల్సిన అంత కూడా సిద్ధపరిచిన తర్వాత మాత్రమే నరిని దేవుడు నిర్మించామనమాట. అంటే కాబట్టి ఇప్పుడు ఇలా మనం అడ్వాన్స్ ఉండాలి. దేవుని కుమారుతో మనం అడ్వాన్స్ ఉండాలి. వాక్యంతో మనం నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. హల్లెలూయ. కాబట్టి సమస్యలు వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేస్తామని దేవేస్తే అనుకోకండి. దేవునికి సోదరు చాలా మంది అలా ఉంటారు. ఇప్పుడు దాకా వేరే ఐ మీన్ విషయాల మీద వారు మనసు పెట్టుకొని బ్రతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం మనకు అవసరం. దేవునికి సోదరం. హల్లెలూయ. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసు కురుసు మంచి కాపరి. కాబట్టి మంచి కాపరి గేట్ ద్వారా వస్తాయి. ఐ మీన్ దొడ్డిలో గొర్రెల దొడ్డిలో దారిమను ప్రవేశింపగా వేరొక్క మార్గం ఎక్కువవాడు దొంగి దోచుకోని వాడై ఉన్నాడు. దారిమను ప్రవేశించేవాడు గొర్రెలు కాపరి. ఇప్పుడు యేసు కురుసు హల్లెలూయ సోదరం. హల్లెలూయ. మేము గొర్రెలు కాపరి, మన కొరకు నా కొరకు ప్రాణం పెట్టాం. మేము మంచి కాపరి. ఇప్పుడు ఇదే అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, దొంగ గురించి కూడా మనం చూస్తున్నాం. దొంగ అంటే ప్రియులారా సాతన్ అనమాట. సాతన్ ఒక పని ఒక వ్యక్తిని నాశనం చేయడమే, హత్య చేయడమే, అంటే కుటుంబ జీవితాలు పాడి చేయడమే, రిలేషన్షిప్ కట్టి చేయడమే, అనేకత తీసుకొని రావడమే, కుటుంబ జీవితంలో కానీ సంఘంలో కానీ. కాబట్టి ప్రియులారా మనం యేసుకురుసుతో కలిసి మనం ఉండాలి. యేసుకురుసు స్వరం వినాలి. యేసుకురుసు స్వరం విని మనం మాత్రం కాదు ప్రతి ఒక్కరూ వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మనం విని ఉంటే మన యేసుకురుసు ఒక స్వరం విని మనం బ్రతినప్పుడు మనకు మేలు. అలాగే ప్రతి ఒక్కరు యేసుకురుసు ఒక స్వరం విని బ్రతి ఉంటే అందరికీ మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు యేసుకురుసు స్వరం విని అనదినం ప్రభువును వెంబడించినట్టు దేవుడు యేసుదమ్ములో కృప అనుగ్రహించినాక లేదు ఉంటే స్తోత్రం. ఎవరైతే ప్రభు ఒక స్వరం వినలేదో, దానికి విధేయత చేయడం లేదో, వారు తప్పకుండా సాతాను వారు జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే దొంగ దొంగతనం చేయడానికి, హత్యను నాశనం చేయడకు బచ్చున గాని మరి దేనికి రాదు. కాబట్టి ఇది ప్రజల్లో జరుగుతున్నాయి అనమాట. ప్రజల జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టి ఒకవైపు దేవుని కార్యాలు జరుగుతున్నాయి, ఒకవైపు సాతాను కార్యాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలారా ఈ వాక్యం అంటే నిత్య జీవన పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మతో కలిసి వాక్యంతో నింపబడి బ్రతున్న వ్యక్తిను సాతాను ఏది కూడా చేయలేదనమాట. దేవునికి స్తోత్రం. కానీ ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరి హృదయంలో అయితే వాక్యం లేదో, దేవుని స్వరం వినడం లేదో, వారిని ఈజీగా సాతాను హల్లెలూయా మేము అసమాధానంలో వారిని హల్లెలూయా కుటుంబ జీవితంలో సమస్యలు తీసుకొని రావడానికి సాతానుకు ప్రియులార సాధ్యమనమాట. దేవునికి స్తోత్రం. ఈజీగా సాధ్యమవుతుంది. కోటి ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. మనం మాత్రం కాదు, మనం వాక్యంతో నింపబడాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుత్వం కలిసి ఉండాలి. ఇద్దరిని కూడా మన ఇంటిలో ఉన్న వారు చుట్టాలు అందరినీ ప్రియులారా మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఎంత త్వరగా మీరు ప్రార్థన వరకు పరిశుద్ధాత్మ రక్షణ పొందలేని వారంటే రక్షణ పొందినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, తర్వాత రక్షణ పొందిన తర్వాత కూడా వాక్యం హృదయంలో నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొందరు మాత్రం వాక్యంతో నింపబడినా సరిపోలేదు. ఎవరైతే వాక్యంతో ఈ ప్రభు వాక్యంతో పరిశుద్ధాత్మ వలన నింపబడి బ్రతుతారో, వాక్య గర్భిలో బ్రతుతారో, దేవుని శక్తిలో దేవుని కృపలో బ్రతుతారో, వారికే వారు జయం అనుభవించుకొని బ్రతుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సమస్యలు వచ్చిన తర్వాత కాదు, దానికి ముందే మన వాక్యంతో ఎంతగా నింపడానికి వీలుంటే అంతగా మనం నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకు అది మేలే గాని, ఆ చెప్పలేని మేలే గాని, అది మనకు ప్రియులారా నష్టం కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయం ఉంటే మంచిది అనమాట. దేవునికి మన కుటుంబ జీవితాలు కట్టబడతాయి. కుటుంబ జీవితాలు కానీ మన వ్యక్తిపరమైన మన జీవితం తప్పకుండా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు కడతాడు. ఇప్పుడు అలాంటి ఉన్న వ్యక్తులను సాతాను ముట్టలేదని ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి వందనాలు. కాబట్టి ఇంకా ప్రియుల మనం ఒక మాట కూడా మనం చూస్తాం, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరమును వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు. చూడండి, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపుడు. కాబట్టి మన సువార్త విని మనం రక్షణ పొందాము. రక్షణ పొందలేని వారు రక్షణ పొందినట్టు దేవుడు కృప చూపినాక, కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినను. కాబట్టి మనం యేసుక్రీస్తు స్వరం మనం అనదైన మనం వినాలి. అన్నిలు
ఆమె అన్యుడు స్వరం, హల్లెలూయ, అన్యులు స్వరము అవి ఎరుగవు గనుక అన్నిని ఎంత మాత్రమేనూ వెంపడిప్పుగా బాని యుద్ధ నుండి పారిపోవు పోతాయి అన్నమాట. కాబట్టి సాతాను స్వరం ప్రియులారమైన వినోదు. కాబట్టి సాతాను కూడా వాయిస్ వినిపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ప్రియులారా మనం ఏసియా స్వరం అని మనం ముందుకొళ్ళాలి. ఏసియా స్వరం మనం దీన్ని మనం ముందుకు వెళుతున్నప్పుడు అదే మన కాపుదల, అదే మన జయం, అదే మన దీవెన. ఇప్పుడు యేసుక్రీస్తుకు మన చోటు వాలి, యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మవులు, యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మవులైన మహిమ అందరి యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. ఇప్పుడు అనుదిన ప్రభువుకు స్వరం విని ప్రియులారా మనం ముందుకొళ్ళాలి. ఇప్పుడు ప్రభువుకు స్వరం విని బ్రతుకుతున్న వారు భూమిలో సమాధానం, సంతోషం, నెమ్మది, కాపుదల, దీవెన వారు జయ జీవితం తప్పకుండా అనుభవిస్తారు. అలాగే నిత్యమైన జీవితం ప్రభుత్వం, నిత్యమైన ఐ మీన్ నిత్యం ప్రభుత్వ బ్రత అనమాట. కానీ ఎవరైతే సాతాను ఒక స్వరమేని బ్రతారో, ఇప్పటి భూమిలో ఉన్నప్పుడే వారి జీవితాలు చాలా ఇబ్బందులు వారు తప్పకుండా వారు అనుభవిస్తే, అసమాధానం, వారి దుఃఖం, నిరాశ, బాధలు, లేలుయ్య, ఎన్నో సమస్యలు వారు అనుభవిస్తుంది. అది మాత్రం కాకుండా వారు నిత్యం వారు దేవుని నుండి దూరం అయిపోతాయి అనమాట. ఎవరైతే స్థిరంగా సాతాను ఒక స్వరమేని బ్రతారో వారు దేవుని నుండి దూరం అయిపోతాయి. తర్వాత పాదాలం నరకములు, నిత్యం నరకములు వారు ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. ఇది సాతాను ఒక తందరం అనమాట. కాబట్టి ప్రియులారా మనం బ్రతికి ఉన్నప్పుడు ఇదే సమయం, అల్లది ఇదే సమయం అనమాట. ఒకటి రక్షణ పొందలేని వారు ఇప్పుడు ఏ రోజు ఏ సమయంలో రక్షణ పొందినట్టు దేవుడు కృప చూపినాక, రక్షణ పొందిన ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రభువులో మనం ఆధారపడాలి. వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. మనం వాక్యం వినాలి, ఎక్కువ వినాలి. దేవునికి స్తోత్రం, ఎక్కువ మన వాక్యం చదవాలి. అలాగే ప్రార్థన పూర్వక ఎంతగా మన హృదయంలో నింపడ ప్రియులారా మనకు అంతగా మంచిది. కాబట్టి మన మన ఆత్మలో వాక్యం ఎంతగా నింపబడుతున్న కొలది అందగా మన ఆత్మ నుండి ఫ్లో అవుతుంది అనమాట. అందగా పరిశుద్ధాత్మ అన్నది, అందగా దేవుని శక్తి, పునరుద్ధరణ శక్తి మన నుండి రిలీజ్ అవుతుంది అనమాట. దేవునికి సోతర మన ఆత్మలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ గుణం, అంటే పరిశుద్ధ అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానం, ఆనందం, సంతోషం, మన సమాధానం, అలా దీర్ఘశాంతి, ఇదంతా కూడా మన ఆత్మ నుండి పరిశుద్ధ అంతా కూడా మన నుండి ప్రవేశం అనమాట. అప్పుడు ఇది ఎక్కువ మనం భోజన కొరది ఆ జీవజలం అది అనుభవాలు ఎక్కువ మనకు తప్పకుండా మనం అనుభవిస్తుంది. అంటే అభిషేకంలో దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని శక్తితో మనం కప్పబడి, సన్నిధితో మనం నింపబడి మనం బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా సమయం మనం సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కువ అది భోజించుకోవాలి. దేవునికి స్తోత్రం, తక్కువ కాదు. దేనిలో మనం పిసినతనం చేయవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం మనం ఎక్కువ భోజించగలిగితే, ఎక్కువ మనం వాక్యానికి మనం చోటించగలిగితే తప్పకుండా మనం ఎక్కువ ఫలిస్తుంది. కాబట్టి దేవుడు కోరుతున్నది మనం ఎక్కువ ఫలించుకోవాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. ఎక్కువ మనం ఫలించినప్పుడు భూమిలో మనకు ఎక్కువ దీవెన మన ద్వారా ఇద్దరు దీవించబడతాయి. నిత్యత్వంలో మనకు చెప్పలేని దీవెన. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనకు నష్టం లేదు. దేవునికి స్తోత్రం. భూమిలో మనకు మేలు, మన ద్వారా ఇద్దరులకు మేలు, పరలోకంలో మనకు ఇంకా మేలు. నిత్యం జీవంగల దేవునితో ఉన్నప్పుడు. కాబట్టి దేనికి ఈ వాక్యం మన యేసుక్రీస్తు మాటలు మన ప్రియులారా మనకు సహాయపడుతుంది. పరిశుద్ధాత్మవలన మన అది భుజిస్తున్న కొరది ప్రియులారా మనకు అది ఎంతగా సహాయపడుతుంది. కాబట్టి ప్రియులారా మన వాక్యం ఎక్కువ మనం భుజించుకోవాలి, ఎక్కువ మన ఆత్మలో నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి. కాబట్టి యేసుక్రీస్తు స్వరమేని మన పరిశుధాత్మ స్వరమేని మనం వెంబడిస్తున్నప్పుడు తప్పకుండా మన పరలోక నిత్యత్వంలో మనం తప్పకుండా చేరుతానమాట. డైవర్ట్ గా వెళ్ళిపోలేదు. కాబట్టి అన్నిటి ఉంది, అంటే దొంగ ఉంది, అంటే స్వరం వినిపిస్తేమో కానీ మన ఆ స్వరం వినవద్దు. దేవునికి స్తోత్రం. యేసయ్య స్వరం విని ఈ భూమిలో బ్రతికినంతగానం మనం బ్రతకాలి. అలాగే ప్రభు దగ్గరే నిత్యం ప్రభుత్వం ఉండినట్టు దేవుడు సహాయం దయచునక, ఇంకా నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. కాబట్టి నిత్యం మనం నాశనం అయిపోలేదు అనమాట. యేసుక్రీస్తును కలిగిన, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న ఆమెను వారు ఆత్మ అంటే నిత్యం దేవునితో ఆమెను ఉండడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి నిత్యం ప్రియులారా నాశనం లేదనమాట. అవి ఎన్నటికీ నశిపోవు అంటే నిత్యం నాశనం లేదు. అది యేసుక్రీస్తునందున్న జీవితం అనమాట. నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, అంటే ఎన్నటికీ అంటే దేవుని నుండి దూరం అయిపోలేదు అనమాట. దేవునికి స్తోత్రం. నిత్యం దేవునితో పాటు ఉన్న బ్రతకం బ్రతక అనమాట. నిత్యం మన శక్తి, నిత్యం ఆశీర్వాదాలు, నిత్యం మేలు. హల్లెలూయా. బట్ నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. హల్లెలూయా. నాశనం అని ఇది లేదనమాట. యేసుక్రీస్తునందు జీవితంలో యేసుక్రీస్తు స్వరం విని దానికి లోబడి పరిశుద్ధాత్మలు ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులకు నాశనం లేదు. హల్లెలూయా. వారు ఆత్మ సేఫ్టీ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తువుని కలిగిన మన ఆత్మ ఇప్పుడు సేఫ్టీగా ఉన్నాం. కానీ విశ్వాసం మనం కాపాడుకోవాలి.
ముందుకొరకు అనుదిన వాక్యాలు వినాలి, అనుదినం ప్రభుత్వ సమయం గడపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇప్పుడు నిత్య జీవము నిశ్చునాను గనుక అవి ఎన్నటికి నశింపబోగా, ఎవడను వాటిని నా చేతుల్లో నుండి అపహరింపుడు అని రాయబడింది. హల్లెలూయ. ఎవడను వాటిని నా చేతుల్లో నుండి, ఎవడను వాటిని అంటే మనల్ని యేసుక్రీస్తు చేతుల నుండి ఎవరు మనల్ని అంటే సాతాను దొంగలించడానికి ఇంకా వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎవడను, దేవునికి వందనాలు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి తండ్రి గొప్పవాడు కాబట్టి తండ్రి ప్రేలర మనల్ని యేసుక్రీస్తు చేతిలో అపహరింపమన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒకటి తండ్రి యేసుక్రీస్తు, ఒకటి అనమాట తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రేక దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు చేతి నుండి మనల్ని ఎవరు అపహరించలేదు. అంటే సాతన్ మనల్ని దొంగలించడానికి సాతానికి వీలలేదు. ప్రయత్నం చేశాడేమో కానీ దొరకలేదు. నేను ఒకటి మాత్రం, మన తీర్మానం చాలా ఇంపార్టెంట్. మనం తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. కొన్నిసారి పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని కొందరితో మనం ఏదైనా విషయాలు, ఒకవేళ సంఘంలో వస్తున్న ఒక వ్యక్తితో ఒకవేళ మీరు ఒక టీ అడిగారని అనుకోండి, దేవునికి స్తోత్రం. కానీ వారు టీ ఇవ్వలేదు అని అనుకోండి, వచ్చే వారి నుండి మీరు చెప్తున్నారేమో ఇంకా నేను సంఘానికి కోపం ఇచ్చి నేను సంఘానికి రాదు అని తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. లేదంటే సంఘంలో ఇచ్చిన తర్వాత ఏదైనా ఒకవేళ ఒక పాట పడడానికి మీరు అడిగి ఉండవచ్చు, కానీ మీకు అవకాశం దొరకలేదు అప్పుడు కోపం రావద్దు. అప్పుడు వీరు నన్ను పట్టించుకోవడలేదు స్తోత్రం, అలాగే కోపం రావద్దు. కోపం ఇచ్చి అది పగగా చేదుగా మార్చబడి తర్వాత సహవాసం నుండి దూరంగా ఉండవద్దు. కాబట్టి సంఘంలో వచ్చి కొందరు ఉన్నారు. మొదటిగా వారు వచ్చినప్పుడు దేవుని నుండి ఏదైనా మేలు పొందడానికి వచ్చి ఉండవచ్చు. స్వస్థ పొందుకోవడానికి కానీ, సమాధానం పొందుకోవడానికి కానీ, వాక్యాలు నేర్చుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి కానీ, క్రీస్తువులో ఎదగడానికి కానీ, యేసు క్రీస్తుగా రాకడలు ఎత్తబడిన గుంపులో ఉండినట్టు ఆకు దేశంతో మొదటిగా సంఘంలో వచ్చి ఉండవచ్చు. కానీ రానున్న కొలది, వారాలు గడిచిపోతున్న కొలది, అక్కడ సంఘం పరిస్థితి అంతా కూడా చూసుకొని మనసు ఏదైనా ఒక సీటు దొరికినా బాగుంది అని అనుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం. అక్కడ ఏదైనా పొజిషన్ దొరకాలి అని మీ హృదయంలో ఒక ఆశ వచ్చి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కృష్ణునందు ఆల్రెడీ మనకు చాలా గొప్ప స్థాయి అనుగ్రహించారు. ఆ గ్రేపు లేదు కాబట్టి ఈ లోకంలో ఉన్న స్థాయి కొరకు ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మన కృష్ణునందు దేవుడు ప్రియులారా చాలా గొప్ప స్థాయి కృష్ణునందు మనకు అనుగ్రహించాము. కాబట్టి అది మనం గ్రహించుకొని ప్రేలా దేవుని స్తుతించే వారు ఉండాలి. అంటే దేవుని ప్రేమించే వారుగా, నమ్మకంగా మనం దేవుని ఆరాధించే వారుగా, దేవునికి విధేయత కలిగిన వారుగా మనం ఉండాలి. సింపుల్ గా దేవుని ప్రేమించే వారుగా ప్రార్థన చేసుకొని దేవుని స్వరం విని బ్రతకాలి. తప్పకుండా అలాంటి వ్యక్తులను తగిన సమయంలో దేవుడే హెచ్చిస్తాడు. దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు, హల్లెలూయ. కాబట్టి దేవుడు జీవం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి చాలా మట్టుకు ఎందుకు దేవుడు ఒక స్థాయి నుండి ఇంకా ఒక స్థాయికి మీరు హెచ్చింపబడలేదు అంటే దానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీ ప్రార్థన తక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మలు అంటే దేవునితో ఉన్న ప్రార్థన జీవితంలో తక్కువ ఉండవచ్చు, వాక్య ధ్యానం తక్కువ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటకు విధేయత విషయంలో మీరు తక్కువ స్థాయిలో ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి దానిలో మన మార్పు రావాలి. అంటే మన మనసు మారాలి అనమాట. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారానే మనం మారుతున్న కొలది తప్పకుండా దేవుడు కూడా ప్రియులారా మనకు ప్రమోషన్, స్పిరిచువల్ గా మన తప్పకుండా ఇంకొక లెవెల్ కు జీవం కలిగిన దేవుడు తప్పకుండా నడిపిస్తే. కాబట్టి నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. ఫేత్ఫుల్ గా మనం ఉండాలి. కాబట్టి ఫేత్ఫుల్ గా ఉండాలి అంటే కూడా మన దేవుని సహాయం ప్రియులారా మనకు తప్పకుండా అవసరం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఏదైనా ఒక పొజిషన్ కొరకు ఒకవేళ మనం అడిగినా గానీ, కొందరు ఉన్నారు అడిగి పొందేవారు ఉన్నారు, అడిగి పొందేవారు వారు నిజంగా వారు ఆ ఒక స్థాయికి అర్హుడు కాదు అనమాట. ఎందుకంటే అడిగి పొందే వ్యక్తి దేవుని నుండి అడిగి పొందే వ్యక్తి గురించి కాదు, మనుషుల నుండి అడిగి పొందే వ్యక్తి, డబ్బుని బట్టి కానీ, ఇన్ఫ్లుయెన్స్ని బట్టి కానీ అడిగి పొందే వ్యక్తులు వారు షార్ట్కట్ లో వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు ప్రార్థన తక్కువ ఉన్నా కూడా వారికి రూపాంతరం లేదు, విధేయత లేదు, అలాంటి ఉన్నప్పుడు, తిరుగుబాటు స్వభావం ఉన్నప్పుడు, గర్వం ఉన్నప్పుడు కూడా వారు ఆ స్థాయిలో ఒకవేళ హల్లెలూయా దాని కొరకు ప్రయత్నం చేస్తాడు. దాని వలన ప్రియులరా ఆ సంఘానికి చాలా ఇబ్బంది, ఇద్దరులకు చాలా ఇబ్బంది అవుతాయి, వారికి ఇబ్బంది అవుతాయి. స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అందుకొరకు మాక్సిమం మనం దేవునితో మనం విషయాలు తెలియపరచాలి, ప్రార్థన చేయాలి. దేవుడు తగిన సమయం హెచ్చిస్తాడు. ఇప్పుడు చాలా మంది ఈ యొక్క విషయంలో శోధన అనుభవిస్తున్నాం ఈ కాలంలో. చాలా మంది
అందరు కాదు, కొందరు ఒక సోదరుల వారు వెళుతున్నారు. వారు చాలా హ్యాపీగా బ్రతున్న ఫ్యామిలీ ఏమో, హల్లెలూయ, వారు హ్యాపీగా ఆమె హల్లెలూయ సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతున్న వ్యక్తులు ఏమో, కానీ అనవసరంగా శోధనలో ఆమె హలి. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మనం ఇలాగే శోధనలు వెళుతున్నా అంటే, ప్రభుక స్వరం వినడం లేదు కాబట్టి. మధ్యలో మనుషులకు స్వరం విని ఉండొచ్చు, మనుషుల ద్వారా సాతన్ మాట్లాడి ఉండొచ్చు, లేదంటే మనుషులు స్వరం విని ఉండొచ్చు, ప్రభు స్వరం వినలేదు కాబట్టి. కాబట్టి ప్రియులారా, ప్రభు స్వరం విని బ్రతకడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రభు స్వరం విని బ్రతున్న వారు శోధనలు పడలేదనమాట. దేవునికి శోధన, ఒకవేళ శోధన వచ్చినా కానీ దాని నుండి బయటపడతానమాట. దేవునికి శోధన ఎప్పుడు తప్పకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రభు స్వరం ప్రియులారా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని స్వరం వినాలి. దేవునికి శోధన, ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని స్వరం వినాలి. కాబట్టి దేవ ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్టే వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అబ్బగిరింపలేదు. దేవునికి శోధన, నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దేవునికి శోధన. కాబట్టి ప్రియులారా, యేసుకృసు సాతన్ గరిలు లేపరిచడానికి వచ్చాడు. కాబట్టి యేసుకృసు మనలో ఉన్నాడు. యేసుకృసు మనలో అనదిన పెద్దనాక. కాబట్టి మన అర్థం చేసుకుని ఒక స్పిరిచువల్ మీటింగ్ లో ఒకవేళ మీరు వెళ్ళి కూర్చొని ఉండే, ఒకవేళ మీరు అక్కడ ఏ ఒక ఇది మీకు అవకాశం దొరకలేదని కూడా నో ప్రాబ్లం, మీకు నష్టం కాదు. దేవుని యొక్క వాక్యం వినడం మంచిది. ప్రభువుతో మీరు ప్రార్థన చేస్తున్నారు, అది మంచిది. ఒక అనుభవం మంచిది. మీరు ప్రభువును అల్మలో సత్యంలో ఆరాధన చేస్తున్నారు, అది ఒక గొప్ప ఆశీర్వాదం అనమాట. కొన్నిసారి మనకు అబ్బో నన్ను మాత్రం నాకు మాత్రమే అవకాశం దొరకలేదని ప్రజలను మనం బాధపడకండి. ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చినా దేవునికి స్తోత్రం. ఒకవేళ రాలేదు అంటే కూడా మనం స్తుతించే మనసు దేవుడు అనుగ్రహించిన మనకు నష్టం కాదు. దేవుని సన్నిధిలో సమయం గడపడం నష్టం కాదు. అలాంటి అపవాది చెప్తారేమో మీకు ఎలాంటి అవకాశాలు దొరకలేదు. కాబట్టి ఇంకా తిరస్కారం పొందిన వ్యక్తులు అంటే ఆ సాతన్ ఒక స్వరం ఆ స్వరం విని ఉంటే ఎక్కువ బాధపడతాయి. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి ఒక స్పిరిచువల్ మీటింగ్ లో లేదంటే దేవుని సన్నిధిలో మన సమయం గడపడం మనకు నష్టం కాదు. అలాగే ప్రార్థనలో కావచ్చు, మనం ప్రార్థన చేస్తున్నారు, అల్లెలూయ ఆరాధన చేస్తున్నారు, వాక్యాలు మనం ధ్యానిస్తున్నారు, వింటున్నారు. మన ఆత్మీయంగా ప్రియులారా, మనం నిజంగా వాక్యం మనం స్వీకరించి ఉంటే మనం తప్పకుండా ఎదుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ప్రియులారా, మన వాక్యాలు చెప్తున్నా దేవజనుడు దేవజనాలు వారి గురించి తప్పుడు ఇమేజ్ సాతన్ గారు మన మనసులో తీసుకొని పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. ప్రత్యేకంగా మీ కాపీని గురించి, హల్లెలూయ, మీకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారి గురించి ఉన్న నెగటివ్ పిక్చర్ మీ మనసులో తీసుకొని పెట్టడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తాయి. అలాగే ఒకవేళ మీ మనసులో ఉంటే తర్వాత వారి వాక్యం చెప్పినప్పుడు ఎంత ఆత్మతో నింపబడి చెప్పినా కానీ మీ లోపలికి అది రాదు. ఎందుకంటే మీ మనసులో ఒక నెగటివ్ ఇమేజ్ వారి గురించి ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, అలాగే ఏదైనా ఇమేజ్ ఉంటే మనం అది తీసివేయాలి. ఎవరైనా పరిచయం చేస్తున్నప్పుడు వారి గురించి నెగటివ్ ఇమేజ్ నెగటివ్ విషయాలు మనం విని అది మన మనసులో పెట్టుకుని ఉంటే వారు పరిచయం చేస్తున్నప్పుడు మనం పూర్తిగా మనం ఆ వాక్యం మనలో రాకుండా అది అడ్డం పడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నదే అపవాది హల్లెలూయ రకరకాల విధంగా ప్రజలు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కొందరు హృదయంలో వారి ప్రాణంలో లోతైన గాయాలు తీసుకొని పెట్టడానికి దయాలు తప్పక ఆమె ప్రయత్నం చేస్తుంది అనమాట. కాబట్టి నేను ముందు చెప్పిన ఆ ఒక ప్రియులారా, అదిలో చూసినదే ఆ సిస్టర్ అంటే భర్త నుండి దూరం అయిపోయింది అనమాట. భర్త అయిపోయిన వద్దు అని చెప్పిన అనమాట, వారితో వద్దు అని చెప్పిన, పిల్లలు ఇవ్వమని చెప్పిన, పిల్లల్ని కూడా ఇవ్వలేదు, ఒంటరిగా పంపించాను అనమాట. తల్లితో ఉన్నాము, తర్వాత తల్లి ఇంకా ఒక చోటులో ఇప్పుడు పంపించాను. కాబట్టి ఆ వ్యక్తి హృదయంలో ఎంత లోతైన గాయం తప్పకుండా వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు అంత లోతైన గాయాలు వచ్చినప్పుడు ప్రియులారా, అలాంటి ఉన్న గాయం నుండి లోకానుసరమైన ఎవరు కూడా స్వస్థపరచలేదు, ఏ మనిషి కూడా స్వస్థపరచలేదు. ఒక్కరికి మాత్రమే సాధ్యం, ప్రభుని యేసుకరుస్తుకు మాత్రం సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. హల్లెలూయ, దేవుని వాక్యం దేవునికి సాధ్యం. కాబట్టి దేవుడు రకరకాల విధంగా దేవుడు వ్యక్తులను విడిపిస్తారు, వాక్యం పంపి విడిపిస్తారు. లేదా దేవజనులు ఒక మినిస్ట్రీ వారి పరిచయం చేసినప్పుడు దేవుడు వాక్యం పంపి పరిశుద్ధాత్మ వలన ఆ ప్రాణంలో ఉన్న గాయాలను దేవుడు కడతారు. ఇప్పుడు ఒకటి నిజం ప్రియులారా, దేవుడు తప్పకుండా ఎంత లోతైన గాయమైన సరి, సాతన్ గడు బంధకమైన సరి, దాని నుండి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా విడిపిస్తుంది అనమాట, ఖచ్చితంగా విడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం దేవునిలో ప్రియులారా మనం ఆధారపడాలి, వాక్యంలో మనం ఆధారపడాలి, యేసునామం దేవుని కృపలో మనం ఆధారపడాలి. ఇప్పుడు మనం సణగవద్దు గుణగవద్దు, మనం పరిస్థితులను బట్టి మనం సణగవద్దు గుణగవద్దు, వారు వీరు తప్పని మనం చెప్పిన సమస్యలు ఇంకా ఇంగరిస్ అవుతాయి. కానీ మన ప్రభువులో ఆధారపడాలి. ఏదైనా పాపం చేసి ఉండే మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువులో మనం ఆధారపడాలి. ప్రభువులో ఆధారపడి ఉండే ఎంత లోతైన సమస్యనే సరే దాని నుండి తప్పకుండా జీవగల దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఎందుకంటే అపవాది క్రియలు లయపరచడానికి ప్రభు వచ్చాడు. కాబట్టి సాతన్
సోదరులు సోదరు నుండి యేసుక్రీస్తు ప్రభువు ప్రియులారా సంపూర్ణంగా విడిపించడానికి సాధ్యం లేదు, సాధ్యం ప్రియులారా సాధ్యం. కాబట్టి ప్రియులారా మన ప్రార్థన ఇస్తాం. కాబట్టి మనకు ఎవరు కూడా మన ఎవరు కూడా సాతానుకు సోదరులు మనం పడవద్దు. కాబట్టి మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి, వాక్యంతో మన హృదయంలో నింపుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు అంత మంచిగా ఉండవచ్చేమో, కాబట్టి అప్పుడు వాక్యం ఎక్కువ మనం నింపుకోవాలి, ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇద్దరిని కూడా వాక్యం విన్నట్టు నేర్చుకున్నట్టు వాక్యంతో హృదయంలో నింపినట్టు సత్యాలు గ్రహించినట్టు మనం ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు ఎవరికు శోధన వస్తుంది అని మనం చెప్పలేం. హల్లెలూయా. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. మనం ఒక యుద్ధంలో మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి బ్రదరినంత కాలం ఒక యుద్ధంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనకు మేలు యేసుక్రీస్తు స్వరం అనమాట. యేసుక్రీస్తు మాటలతో మన హృదయం నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మాటలతో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను సాతానికి మోసం చేయడానికి వీల్లేదు. వారిను హల్లెలూయా అపహరించడానికి సాతానికి వీల్లేదు. అలాగే వారిలో అసమాధానం గాని వారు జీవితాన్ని నాశనం చేయడానికి సాతానుకు అసలు వీల్లేదు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభు మాటలు మనకు చాలా మనకు సహాయపడుతుంది అనమాట. కాబట్టి ప్రభుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. మన వారి అందరినీ కూడా దేవుడు కాపాడినట్టు దేవుడు సహాయం చేసినాక, ఇంకా ఒకవేళ ఎవరినైనా ఒకవేళ సాతాను మోసం చేసిన సాయలు ఉంటాయి, ఒకవేళ ఎవరినైనా సాతాను బెందించి ఒకసారి ఉండే కూడా అలాంటి వ్యక్తులను కూడా జీవగలను దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. దేవుడు విడిపిస్తాడు, మనం ప్రార్థన ఇస్తాం. పరిశోధనమ్మ ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు శక్తి అయిన దేవుడు, బలం కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవా, మీకు వందనాలు తండ్రి. వాక్యం వెళ్ళిన అందరిని బట్టి దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇసులో మన ద్వారా దేవా సాతాన్ని మీరు ఓడించిన బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. దేవా మీరు మాకు అనుగ్రహించిన రక్షణని బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. రక్షణ పొందలేని ప్రతి ఒక్కరికి దేవా రక్షణ దేవా దయచమని, సువార్త దేవ అందరి మీని రక్షణ పొందినట్టు కృపదయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అందరం దేవా మీ వాక్యంతో నింపబడిన వారిగా, వాక్యం దేవా మీ స్వరమిని అనుదిన పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడిన అనుభవం ప్రతి ఒక్కరికి దేవా మీరు యేసు నామములో దేవా దయచమని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా అందరం దేవా సత్యం గ్రహించుకొని దేవా స్తోత్రం దేవా సాతను తందరాలను దేవా పాపాన్ని లోగాసిన సాతను తందరాలను అనుదినం జయించుకొని ప్రతి కృపా దేవా మీరు దయచమని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా స్తోత్ర హోలీ స్పిరిట్ దేవా మీ జ్ఞానం దయము కృప దయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఎవరు కూడా దేవా పడిపోకుండా దేవా సహాయం దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మేము ప్రార్థన ఇస్తున్నాం. ఎవరైనా దేవా సాతను ఒక శోధనలో పడిపోయిన స్థాయిలు ఉండే తండ్రి, బంధకంలో ఉన్న వారిని దేవా మీరు విడిపించే దేవుడు, ఆవిడ శోధన వారిని విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కుటుంబ జీవితాలు పాడైపోయిన స్థాయిలో ఉన్న వారిని తండ్రి ఒక సమస్య నుండి వాక్యం ద్వారా పరిశుధాత్మతో విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా శోధన తండ్రి దాని వల్లన తండ్రి వచ్చిన గాయాలు దేవా మీరు స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీరు స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాము. వా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ దొరకలేని వారు, అలాగే భార్య భర్తలు కలిసి బ్రతలేని పరిస్థితులు, వా సహోదరులు కలిసి బ్రతలేని అలాడున్న ప్రతి అనేకత తీసుకుని వస్తున్న దేవా దయ్యాలు క్రియలు ఈశ్వరక్తం ఈశ్వరంలో లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవా వాక్యాలు నేర్చుకొని ప్రార్థన చేసుకొని మీ కృపలైన క్రీస్తు అందరిలో ఎదిగినట్టు దేవా సహాయం తెచ్చమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఊహే లభన సిఖారాధన తండ్రి వాక్యం నిన్న అందరూ ఆత్మానుష దేవ బలపరచమని ప్రార్థనిస్తున్నాం. వారి ప్రాణం దేవా సంతోషం సమాధానం నెమ్మది అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. చక్కని ఆరోగ్యం దయచమని ప్రార్థనిస్తున్నాం. బ్రదైన కాలం దేవా మీశ్వరం విని ఆమె దేవా బ్రదయ కృప అందరికీ దేవా దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాము. మరి అక్కడ ఎత్తపడే కృప దేవా దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాము. అలాగే భూమిలో బ్రదైనంత కాలం నూరందరి ఫలించుకొని అనుదినం దేవా బ్రదయ కృప దేవా దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.